అధ్యక్ష అధ్యక్ష ఇతర సభ్యులు కోఆపరేట్ చేయాలి. నేను నాకు ఒక తెలిసిన సబ్జెక్టు కాబట్టి జనరల్గా డిమాండ్స్ మీద నేను మాట్లాడేది ఇరిగేషను, రోడ్స్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు అధ్యక్ష. ఎన్నో ఎన్నో పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినరు, కావాలని మేము కోరుకుంటున్నాం. నీ దగ్గర డబ్బుందా? బడ్జెట్ సపోర్ట్ లేకుండా టెండర్స్ ఎందుకు పిలుస్తున్నారు? ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ ఒక నిమిషం ఆగండి. ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేయకుండా, ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేయకుండా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను పిలిచి, మిషనరీ పంపించేసి, పోలీసులను పెట్టి, భూములు గుంజుకొని పేమెంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ పనులు చేసే విధానం అయింది. మల్లన్న సాగర్కి ఒక ప్యాకేజ్, శివన్నగూడెం రిజర్వాయర్ డిండికి ఒకటి, పాలమూరుకు ఒకటి. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వం లేదా? ఒక పద్ధతులు లేవా? సిస్టమ్స్ లేవా? రాచరిక వ్యవస్థనా ఇది? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఏం రేట్ ఇవ్వాలో ఒక పద్ధతి అంటూ లేదా ప్రభుత్వానికి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయండి. మాకు కూడా తెలుసుకున్నాం, చదువుకున్నాం కాబట్టి చెప్తున్నా ఈరోజు. మంత్రి గారు మాట్లాడండి.